జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో వరుసగా బిజీగా ఉన్నారు కొరటాల అలాగే ప్రశాంత్ నీల్ దర్శకులతో పాటు బుచ్చిబాబు రాజమౌళి ఇంకా చాలా మంది దర్శకులే ఈ లో ఉన్నారు త్రివిక్రమ్ తో కూడా ఓ సినిమా చేయాల్సింది కానీ అది ఎందుకో అర్ధాంతరంగా ఆగిపోయింది మరి ఆ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆగిందంటే కారణం ఏంటనేది తెలియదు ప్రస్తుతం త్రివిక్రమ్ అయితే తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు మరి మహేష్ మొదటిగా వస్తారా లేదంటే జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వస్తారా అనేది కన్ఫ్యూషన్లో ఉంది అయితే ప్రస్తుతం అయితే కొరటాల శివ తర్వాత ప్రశాంత్ నీల్ అయితే అయితే ఇంకా రాజకీయాల్లోకి ఆయన రావాలని కోరుకుంటూ పలువురు కార్యకర్తలు అలాగే మరి టిడిపికి సంబంధించిన అభిమానులు కోరుకుంటుండగా అది సాధ్యమయ్యే పని కాదని జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలోనే బిజీగా ఉన్నారని రాజకీయాల గురించి ఆలోచించే తీరిక లేదంటూ చెప్తున్నారు ఒకవేళ వస్తే సినిమాలకి గుడ్ బై చెప్పాల్సింది ఎందుకంటే రెండు పడవల మీద ప్రయాణం శ్రేయస్కరం కాదు ఖచ్చితంగా రెండిట్లోనూ సక్సెస్ సాధించలేం మరి ఇతర సినిమాల్లో ఉండాలి లేదంటే రాజకీయాల్లో ఉండాలి రెండు ఒకటిగా అంటే కష్టమైనటువంటి వ్యవహారమే అంటూ చెప్పారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీకి వస్తారని ఖచ్చితంగా మా సత్తా చూపిస్తాం ఖబర్దార్ అంటూ చెప్తున్నారు తాజాగా మహానాడులో ఇలాంటి ఒక ఎవర్ గ్రీన్ స్పీచ్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అనుకోవడమే మాకు పదివేలు అంటున్నారు టీడీపీ కార్యకర్తలు మరి విషయంలో ఎలా స్పందిస్తారు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది చూడాలి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని చెప్పిన విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది